ఎన్నికల ముందు వచ్చే పార్టీలను ప్రజలు నమ్మరని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెడుతున్న సంక్షేమ పథకాలే నేడు పార్టీకి విజయ సోపానాలని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట ఉప ఎన్నికల ఇన్ఛార్జి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. చేగుంట మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు అతిథిగా హాజరై మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం దుబ్బాకకు తీరని లోటన్నారు. ఆయన మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ కు ఓటమి పాలు కాలేదని గుర్తు చేశారు. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, దానికి తోడు కార్యకర్తలు మరింత కృషి చేస్తే అధిక మెజారిటీతో దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కార్యదీక్షగా ముందుకు సాగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. మెదక్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మరని, దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు లీడరే లేరన్నారు. పార్టీలో కార్యకర్తలు ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా ఎన్నికల్లో అందరూ కలిసి ముందుకు నడవాలన్నారు. ఏమైనా గ్రామంలో పనులు పెండింగ్ లో ఉన్నా మంత్రి ఇన్ఛార్జి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి వీలుంటుందన్నారు. అనంతరం సమావేశంలో ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణంతో పాటు పలువురు కార్యకర్తలు ఎంపీ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. విషయం తెలుసుకున్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరటం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఎంపీపీ మాసిరాజు శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఆర్ సర్పంచ్ శ్రీనివాస్, వివిధ మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, చేగుంట ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారికి, హరిశన్న గారికి కానుకగా ఇద్దాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పటి నుంచే ఎట్లాగో గెలుస్తాము అని చెప్పి మరి మనం అశ్రద్ధ పడకుండా మరి మనం కూడా కార్యకర్తలం అందరం కూడా మరి ముందుకెళ్లి అన్ని గ్రామాలు సందర్శించి ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం పనులు చేసుకోవాలి, వాటికి నిధులు ఎంత కావాలి, ఇప్పటి వరకు మధ్యలో ఆగిపోయిన పనులు కానీ మరి సర్పంచులకు చాలా మందికి అయినా పిలుసు రాకుండా ఏది రాకుండా అవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా సాధించుకుందాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ప్రభుత్వం అనేది ఉన్నది, ముఖ్యమంత్రి గారు కూడా మరి సొంత జిల్లా ఇది, మరి ఉమ్మడి జిల్లా అన్నప్పుడు ఆయన చేగుంట మీద కూడా మరి మంచి ప్రేమ ఉన్నది. మరి మొన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, మరి చేగుంట మండలంలో దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవాలి. మరి భవిష్యత్తు ఉన్నది మనకి. ఈరోజు మల్లన్న సాగర్ నుంచి రావాల్సిన కాల్వలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కాల్వలు కూడా కంప్లీట్ చేసుకోవాలి. అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఆ కాల్వలు కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి ఈ నెల, ఈ సంవత్సరం లోపల అన్ని ఎక్కడెక్కడ ఏ పెండింగ్ పనులున్నా మరి మనము ఎలక్షన్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము వినతి పత్రాలు తీసుకెళ్లి మన మంత్రి గారు, మనము అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి పోయి మరి ఉప ఎన్నికన్నది మరి ఎట్లాగో మనం గెలిచినాం కాబట్టి, గెలుస్తాం కాబట్టి మరి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఊరు ఊరికి ఏదైతే మరి నీరు ఇస్తున్నామో ఆ కాల్వలు పూర్తి చేసుకోవాలి. ఎక్కడైనా ఆర్ఎండ్బి రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, సబ్స్టేషన్లు కానీ, మరి అంగన్వాడీ భవనాలు కానీ, మరి మధ్యలో ఆగిపోయిన కుల సంఘాలు కానీ అవన్నీ కూడా మరి మనం కంప్లీట్ చేసుకుందాం. ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది, మరి మన ముఖ్యమంత్రి ఉన్నారు, మరి మన మంత్రులు ఉన్నారు, మనమున్నాం అందరం కాబట్టి సర్పంచులు టీఆర్ఎస్, టీఆర్ఎస్ పోతే మరి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్, మరి ఎంపీగా నేను టీఆర్ఎస్ పార్టీ, అందరం కూడా కింది నుంచి మిగతానికి మన పార్టీ ఉన్నది కాబట్టి మనం చేసుకోగలుగుతాం. ఇవాళ ఏ పార్టీ వాడున్నా సాధ్యమైనంత వరకు మన శాయశక్తి ఎంత శక్తి ఉంటే అంత ఉపయోగించి ఈ చేగుంట మండల్ గురించి తప్పకుండా పనులు చేపిస్తాం అనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. మరి అందుకొరకు ఒకటే ఒకటి, ఐకమత్యంగా ఉండి ఇవాళ 17,000 మెజార్టీ వచ్చింది, 22,000 మెజార్టీ వరకు మనం తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది కనుక మరి ఇది చాలా వరకు కూడా ఒక పాత కార్యకర్త ఉంటాడు, చాలా కష్టపడి మరి పార్టీని గెలిపించే పరిస్థితి ఉంటుంది, గెలిపించేది కూడా ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళను కూడా మరి ఆహ్వానించవలసిన అవసరం ఉంటుంది. మనం పెద్ద హృదయం చేసుకునాలే, ఇది ఒక్కరి సొత్తు కాదు కనుక దయచేసి మీరు కూడా, మన ఇంట్లో పండుగ ఉన్నది, పండుగ ఉన్నప్పుడు చుట్టాలు అలిగిపోయినా వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెట్టి వాళ్ళకు భోజనం పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కనుక మనం ఓపిక పట్టవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో మరి ఏం లేదు, అటువంటిప్పుడు మనం మేము ఎవ్వరం కూడా మనసులోకి వెళ్ళి తీసేసుకోవాలి. ఇదంతా జనరల్ ఎలక్షన్, ఇదంతా మనము ఎమ్మెల్యే ఎలక్షన్ కనుక
ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఎలక్షన్ వారు ఆశీర్వాదం పొందాలి. మీరందరూ కూడా ఊర్లలో ఖచ్చితంగా గట్టిగా పనిచేయాలి. చిన్నగా చోదోడు వాదాడుగా మావోళ్ళు మేమే వచ్చి మేమేదో చేస్తామని కాదు, చేసేదంతా మీరే. కర్త కర్మ క్రియ అంతా కూడా మీరే. కేవలం మేము ఇట్లా గైడ్ లాగా మా వాళ్ళందరూ వస్తారు. ఏదన్నా ఉన్నా మీరు ఏం చెప్తా చేస్తారు. అక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. మేము హివోకి మేమయ్యా మేము ఇచ్చాదిదాం ఇచ్చాదిదాం అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. ఎంత చేసే వాళ్ళంతా మీరే గనక మరి ఖచ్చితంగా పోయినసారి 17,000 ఈసారి 20,000 పైనే ఉండాలని చెప్పేసి మీ అందరూ